హాయ్లో గైస్, వెల్కమ్ టు సినీ రీల్స్. నా చైతన్య తండ్రిల సినిమా నుంచి అయితే ఒక మంచి అప్డేట్ ఉంది. ఈ అప్డేట్ తెలుసుకునే ముందు ప్లీజ్ మీరు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోతే, అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం తండ్రిల చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీవాసు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించనున్నారు. నిజ జీవిత ఆధారంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి గుజరాత్ వెళ్లి అక్కడ తీరంలో చేపలు పట్టేందుకు వెళ్లిన కొందరు యువకులు పాక్ నేవీ సిబ్బంది చేతికి చిక్కి పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఆ సమయంలో తన ప్రియురాలు శ్రీకాకుళంలో ఉండడంతో హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, చివరికి వారంతా పాకిస్తాన్ జైలు నుంచి ఎలా బయటకు వచ్చారు లాంటి అంశాలను చాలా సహజంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ముందుగా డిసెంబర్ 2024 రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ సమయానికి చాలా సినిమాలు క్యూ కట్టి ఉండడంతో ఈ సినిమాను 2025 ఫిబ్రవరి 7 రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. తాజాగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ అందించింది చిత్ర యూనిట్. తండ్రిల సినిమాలోని బుజ్జి తల్లి అనే పాటను ఈ నెల నవంబర్ లోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఇది మీ హృదయాలను తాకే ప్రేమ కెరటంలా ఉంటుందని అంటూ ఓ బ్యూటిఫుల్ సాంగ్ పోస్టర్ ను షేర్ చేశారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. బుజ్జి తల్లి సాంగ్ కోసం ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ మెలోడీ ట్యూన్ ని కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 23 నాగ చైతన్య బర్త్డే సందర్భంగా ఈ సింగిల్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఇటువంటి మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.